మెదక్ జిల్లా నిజాంపేటలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనదేనని మాల మహానాడు అధ్యక్షులు బండారి చంద్రయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో దూబాసి సంజీవ్, గరుగుల శ్రీనివాస్, టక్కరి లక్ష్మణ్, కొమ్మట సుధాక, బండారు చంద్రయ్య, పంచమి చంద్రం, ఎరుకల రమేష్, గుడ్ల బాబు, కొమ్మట స్వామి, గరుగుల యేసు, గుడ్ల శంకర్, బాగైతో తదితరులు పాల్గొన్నారు. మన బాబా సాహెబ్ అంబేద్కర్ మరణించి 65 సంవత్సరాలు అవుతున్నది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన మన భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి. ఆయనను స్మరించుకోకపోవడము కొందరు ఇక్కడ పక్షపాతంగా ఇక్కడ రావడం లేదు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరణించి 65 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఆయన ఈ భారతదేశానికి ఒక దిక్సూచిలాగా భారత రాజ్యాంగాన్ని రాసి మన భారతదేశ ప్రజలకు ఒక మంచి ఆయుధంగా సమర్పించిపోవడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ దళిత నాయకులు అందరూ ఈ యొక్క వేడుకకు హాజరైనందుకు ధన్యవాదాలు. మరియు అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ ప్రజల గురించి అనేక పోరాటాలు అనేక అలా కుటుంబం అంతా త్యాగం చేసి ఈరోజు మనము ఈరోజు బ్రతకడానికి కారణము మనిషి ఎలా స్వాతంత్రం వస్తుంది కానీ మరి మనిషి జీవిత విధానం ఎలా ఉండాలి మరి ఎలా బతకాలి అనేది ఆలోచన చేసి మరి ఒక భారతదేశానికి గొప్ప రాజ్యాంగం అందించిన చరిత్ర అంబేద్కర్ గారికి ఉన్నది. మండల అధ్యక్షుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై. ఎందుకంటే అంబేద్కర్ వాస్తవానికి మనము చూసినట్టయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65 సంవత్సరాలు ఆయన జననము మరణము ధన్యమైనది. ఆయన ధన్యమైనది. ఆయన చేసిన శాసనాలు బట్టే మనం ఈ రోజు వరకు నిలిచిన్నాను అంటే ఆయన చేసిన హక్కులు పోరాటాలను ఆయన రాజ్యాంగంలో రాసిన లిఖితి పూర్వకంగా రాసిన దానిని బట్టి కుల మతాలు ఎన్ని ఉన్నా కానీ ఆడమ ఒకటే అని ఆయన రాజ్యాంగాన్ని అందరూ సమానం కలగాలని బీసీ ఎస్టీ ఓసీ అందరికీ మరి పై పెత్తందారులు కూడా అలా అది రాజ్యాంగాన్ని ఏలుతున్నారని చెప్పి ఆయన అన్ని ముందు జరగబోయే విషయాన్ని ఆలోచించే రాజ్యాంగాన్ని రాశాడు. అంబేద్కర్.